హలో గైస్ ఈరోజు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెగ్యులర్గా వీడియో అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను నేను పెట్టే వీడియో అప్డేట్స్ కనుక వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో టూ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒకటి మన ఛానల్కి ఒక ప్లే బటన్ అయితే పంపించారు వేరే యూట్యూబర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి తరపు నుండి వచ్చింది అనేది చూపిస్తాను అలాగే బ్రీడింగ్ సైజు బెలూన్ ప్లాటీస్ అండ్ మన గ్రీన్ జీబ్రాస్ అయితే ఉన్నాయి అవి ఏ సైజులో ఉన్నాయి ఏంటి అనేది ప్రాక్టికల్గా మీకు సైజ్ అయితే మెన్షన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో కాబట్టి స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ బెలూన్ ప్లాటీ కంటే ముందు నేను జీబ్రాస్ అయితే చూపిస్తాను చాలామంది ఈ జీబ్రా ఫిషెస్ అనేవి బ్రీడింగ్ చేయాలనుకుంటారు కాకపోతే వాళ్ళకి ప్రాపర్ బ్రీడింగ్ సైజ్ అనేది మార్కెట్లో దొరకకపోవడం లేదంటే దొరికినా కూడా వాళ్ళు మేల్ ఫీమేల్స్ అనేవి ఐడెంటిటీ కరెక్ట్గా లేకపోయి బ్రీడింగ్ ఫెయిల్ అవ్వడం లేదంటే ఓన్లీ ఫీమేల్స్ తీసుకొచ్చడం అంటే అవి గుడ్లు పెట్టేస్తే పిల్లలు అయిపోతాయి కదా అని చెప్పి ఆ భ్రమలో ఓన్లీ ఫీమేల్స్ తీసుకొచ్చేస్తూ ఉంటారు కొంతమంది మేల్స్ లేకుండా అలాంటి పొరపాట్లు చేయకుండా కొన్ని అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో వివరిస్తాను అదేంటంటే జీబ్రా ఫిష్లో మేల్ ఫీమేల్ అనేది చాలా ఈజీ అండి ఐడెంటిటీ అనేది పెద్ద సైజులో ఉంటే ఇంకా ఈజీ అనమాట సో క్లియర్గా చూసుకున్నట్లయితే దీనిలో ఫుల్ ఎగ్స్తో ఉంది చూసారా బాటమ్కి వెళ్తుంది సో అది వచ్చేసరికి ఫిమేల్ అనమాట సో ఫిమేల్ని అయితే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు మనం మేల్స్ అయితే చాలా సన్నంగా ఉంటాయి ఫిమేల్స్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ షార్ప్గా హైపర్ యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి అనమాట బాడీ కూడా సన్నంగా ఉంటుంది ఫిమేల్ అదే మేల్ది ఫిమేల్ది అయితే లావుగా ఉంటుంది అనమాట ఇలాంటి బ్రీడింగ్ సైజ్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మీరైతే బ్రీడింగ్ చేసుకోవచ్చు ఇవి ఆల్గే వాటర్లో పెరిగి ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్రెష్ వాటర్లో వేసి ఒక నెట్ లాంటిది పెట్టినట్లయితే వెంటనే బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను ఇప్పుడే పట్టిన ట్యాప్ వాటర్లో ఇవి విడిచిపెట్టాను ఎందుకంటే కెమెరాకి క్లస్టర్ క్లియర్గా కనిపించాలని చెప్పి అందుకే పైకి వచ్చేస్తున్నాయి ఆ యాల్గే వాటర్లో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉన్నాయన్నమాట ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేసుకుంటాను మేల్ ఫీమేల్ ఇవ్వండి అంటే మీరు టూ ఆర్ త్రీ పేర్స్ తీసుకుని ఈజీగా బ్రీడింగ్ చేయొచ్చు ఎక్కువ కౌంట్లో పిల్లలు కూడా దించుకోవచ్చు ఎవరైనా జీబ్రా ఫిష్ బ్రీడింగ్ చేయాలంటే ఆ ప్రొసీజర్ ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆల్రెడీ నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను చేశాను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు అలాగే పర్చేస్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను షిప్ చేస్తానండి అలాగే నా దగ్గర బ్రీడింగ్ సైజు బెలూన్ ప్లాటీస్ లాస్ట్ టైం పిల్లలు పెట్టే ఎక్కువ కౌంట్లో అన్నాను కదా వాటి తలక బ్రీడర్స్ ఏ విధంగా ఉంటాయనేది నేను చూపించలేదు సో అవి బయటికి సేల్ చేస్తూ అన్నాను మళ్ళీ బ్రీడింగ్ సైజు ఉన్న బేబీస్ అనేవి ఇందులో పెద్ద సైజుగా మారిపోయాయి అనమాట చాలా ఈజీగా సైజ్ అయితే వచ్చేసాయి సో ఎవరైతే బ్రీడింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా నాకు పిల్లలు దిగిపోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మేల్ ఫీమేల్ అయితే తీసుకోండి నార్మల్గా రెగ్యులర్గా నేను అమ్మే బెలూన్ ప్లాటీ కాస్ట్ లాగా కాకుండా ఇవైతే దానికంటే టూ టైమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాస్ట్ అనేది ఎందుకంటే ప్రాపర్ మేల్ ఫీమేల్ ఉంటుంది అలాగే లైవ్ గ్యారంటీ ఉంటుంది రెండోది ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న ఫీమేల్స్ లాంటివే మీకు ఎక్కువగా ఇస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా సో కాస్ట్ అయితే నా దగ్గర ఎక్కువగానే ఉంటుంది సో చాలామంది అంటున్నారు మార్కెట్తో కంపేర్ చేస్తే మీది ఎక్కువ కాస్ట్ ఉందని సో క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఓ మంచి అవకాశం అని చెప్పొచ్చు ఒకవేళ ప్రైజే మీకు మ్యాటర్ అయితే బయట పర్చేస్ చేసుకోండి నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చేది ఏంటంటే ప్రాపర్గా ఉన్న సైజుని మెన్షన్ చేయడం ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా మంచిగా వాళ్ళకి సేఫ్గా డెలివరీ అవ్వడం నాకు కావాలన్నమాట సో ఆ మైండ్ సెట్ మీదే నేను సేల్ చేస్తూ ఉంటాను నేను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ చేస్తున్నారనమాట అంటే నీ దగ్గర ఎందుకు అంత కాస్ట్ నువ్వు ఈ రేట్కి అమ్మకూడదు ఆ రేట్కి అమ్మకూడదు అని చెప్పి సో ఇక్కడ ప్రైస్ అయితే మ్యాటర్ కదా నన్ను అడిగితే క్వాలిటీ ఉన్న ఫిష్ కావాలంటే మీరు ఎంతైనా ప్రైస్ పెట్టుకోవచ్చండి సో మామూలుగా ఆర్డినరీ క్వాలిటీ నేను మెయింటైన్ చేస్తే అప్పుడు మీరు అడగొచ్చు ఆర్డినరీ మీరు ఇచ్చారు ఇంత కాస్ట్ ఎందుకని చెప్పి మనం చూపిస్తున్నాం కదా అసలు క్వాలిటీ ఏ విధంగా ఉంది సైజు ఏ విధంగా ఉంది ఇవి ఏ విధంగా ఉన్నాయనేది మీకు ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను దాని బేబీస్తో సహా ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తున్నాను ఓకే గైస్ దీనిలో అయితే బెలూన్ ప్లాటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే చూపిస్తాను నా దగ్గర అయితే చాలా ఎక్కువ కౌంట్లో బ్రీడ్ అవుతున్నాయండి మరి ఎవరి దగ్గర ఎలా ఉందో తెలియదు కానీ చాలా ఎక్కువ కౌంట్లో బ్రీడ్ అవుతుంది అడల్ట్స్ ఉన్నాయి బేబీస్ కూడా మీరు గమనించవచ్చు ఈ ట్యాంక్లో దీని తలకి బేబీ అవుట్పుట్ అనేది ఒకటి చూపిస్తాను చూడండి అంత పర్ఫెక్ట్ లైనేజ్ వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి దాని తలకి బేబీ అండి సుమారుగా ఒక నెలన్నర అయ్యి ఉంటుంది నెలన్నర రెండు నెలలు కంప్లీట్ అయ్యి ఉంటుంది ఇప్పటికీ సో డార్క్ బ్లాక్ కలర్లో వచ్చింది ఇంకా నెక్స్ట్ నాకు ఒక ప్లే బటన్ వచ్చిందన్నాను కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది డీటెయిల్గా మీకు చెప్తావేనండి యాక్చువల్గా అయితే ఇది యూట్యూబ్ కంపెనీ వాడు ఇచ్చిన ప్లే బటన్ అయితే కాదు ఓకేనా ఫస్ట్ అది మీరు మైండ్లో నుండి తీసేయండి చాలామంది అనుకుంటారు ఇది యూట్యూబ్ కంపెనీ నుండి వచ్చిందేమో అని చెప్పి కాదు వేరే మన యూట్యూబర్ ఒక ఆయన నాకైతే పంపించడం జరిగింది అసలు ఇది ఎందుకు పంపించారు ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా వినండి యాక్చువల్గా అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ అనమాట సో చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే నాలాగా ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో కొంతమంది కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆనని ఫాలో అవుతూ ఉంటారు సో అతని ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆబ్వియస్లీ చాలామంది తెలిసే ఉంటుంది ఈ లోగో చూడగానే కొంతమందికి అర్థమైపోతుంది అనమాట సో తన దగ్గర నేనేంటంటే ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఛానలే అన్నది సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇతను నేను లాస్ట్ త్రీ ఇయర్స్గా అయితే ఫాలో అవుతున్నాను సో మన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఈ అన్నతోటి ఇంకా చాలామంది అన్నలతోటి ఇతను వీడియో అయితే చేశారు సో నేనైతే కొంత ఇతని దగ్గర నుండి నేర్చుకోవడం జరిగిందనమాట ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎలాట్గా ఉండాలి అన్నది ఇతను చూసే నేర్చుకోవాలి ఎలా అంటే ఏదైనా రాగానే ఫ్రెష్గా వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటారు ఏది జాగ్రత్త పడాలి ఏం లేదు అనేది మొత్తం డీటెయిల్గా ఓకే అలాగే ఇతను ఏంటంటే హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని చెప్పి ఒక కోర్స్ అయితే లాంచ్ చేశారో అది త్రీ థౌజండ్ అనమాట సో టూ త్రిబుల్ నైన్కి అయితే అతను పెట్టడం జరిగింది సో అదైతే నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను సబ్స్క్రిప్షన్ తీసుకునే యూట్యూబర్స్లో ఎవరైతే టెన్ కే సబ్స్క్రైబర్స్ దాటి ఉంటారో వాళ్ళకైతే ఇలాంటి ప్లే ఇచ్చి తను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటారా తన పర్సనల్ నెంబర్ ఇస్తారు అలాగే మనకి తమ్నల్స్ డిజైనింగ్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే మంచి రేట్కి చేసి పెడతారు అండ్ దీని అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కాకపోతే నేనే బాగా టైర్డ్ అయ్యి ఉన్నాను సో మధ్యాహ్నం పూట వీడియో తీశాను ప్రాపర్ లైటింగ్ లేదు అండ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా ఓపెన్ చేయలేకపోయాను సో అడ్జస్ట్ చేసుకొని చూడండి సాయి కృష్ణ అన్న నిజంగా చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్ అందరికి కూడా మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఒక కోర్స్ అంటూ లాంచ్ చేసి అన్నీ నేర్పిస్తూ చాలా పెద్ద వర్క్ ఏది చెప్పాలంటే అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది బయటకైతే కనిపించదు అండ్ క్లియర్గా చూసుకున్నట్లయితే తను ఒక మెసేజ్ని అయితే ఇందులో పెట్టడం జరిగింది ఇది ఒక పేపర్ మీద ఉందనమాట అసలు ఏంటి అనేది చూద్దాం సో ఇదేంటంటే మన యూట్యూబర్స్ అందరికీ ఒక మోటివేషనల్ స్పీచ్ లాంటిది అనమాట అంటే మీరు ఇంత కష్టపడినందుకు ఇది మనం చేయాల్సిన పని అన్నట్టు తను ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు ఎవరైనా చదవాలనుకుంటే వీడియోని పాజ్ చేసి చదవండి ఓకేనా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదంతా ఈ విధంగా ఉంది నేనైతే డీటెయిల్గా చదివాను కాకపోతే మరి వీడియో లెంతే అవుతుంది కదా ఇది చదువుకుంటా కూర్చుంటే అందుకే ఇలా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇతను ఏంటంటే పిక్సల్ మీడియా అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా వీడియోస్ కానీ లేకపోతే వ్లాగ్స్ కానీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తమ్నెల్స్ డిజైన్ చేసి పెడతారనమాట నేను చాలామందిని చూస్తున్నాను అసలు మొన్న మొన్న యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ఇంత బాగా తమ్నల్స్ ఎలా డిజైన్ చేయగలుగుతున్నారా బా అని చెప్పి చూస్తే అప్పుడు అర్థమైంది మనీ ఇచ్చి చేయించుకుంటున్నారు అని చెప్పి సో ఇతని దగ్గర మనం తమ్నల్స్ అనేవి చేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట వేరే లెవెల్లో తమ్నల్స్ అయితే ఎడిట్ చేసి పెడతారు ఈ ప్లే బటన్ అయితే నేను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను నాకైతే త్రీ మంత్స్ పట్టింది మరి అతనికి మనలాగే చాలా ఉంటారు కదా యూట్యూబర్స్ సో పంపించేటప్పటికి డిలే అవుద్ది అండ్ నేను వర్క్ చేస్తూ నా టీషర్ట్ తోటే ఉన్నాను బయట ఎక్సైట్మెంట్లో అయితే వీడియో చేశాను ఓకేనా సో ఇది నేను క్లియర్గా చూపిద్దామంటే నా ఫోన్ అంటే కెమెరా ఆబ్జెక్ట్ అవన్నీ కూడా ఈ గ్లాస్లో కనిపించేస్తున్నాయి అందుకే సైడ్ నుంచి చూపించడం జరుగుతుంది నా ఛానల్ అలాగో టెన్ కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది కాబట్టి నాకైతే ప్లే బటన్ ఇచ్చారు అన్న అయితే ఓకే దీని ఫినిషింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంది మంచిగా ఇచ్చారు థ్యాంక్స్ అన్న అంటే మా వాళ్ళకి మీరు ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇలాంటి ప్లే బటన్స్ ఇస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇదైతే చాలా బాగుందండి చూడటానికైతే చాలా లుకింగ్ ఉంది రూమ్లో అయితే కాకపోతే నా రూమ్ వాల్ ఫినిషింగ్ అయితే బాగోదు ఆర్డినరీ రూమ్ అనమాట మంది సో దీనికి పుట్టి ఇలాంటివి ఏముండవు సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి మిగతావన్నీ కూడా దీంట్లో డీటెయిల్స్ మెన్షన్ చేశారు కింద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ నుండి కాంటాక్ట్ అవ్వండి ఓకే నా ఛానల్ నేమ్ మాత్రం దాని మీద కనిపిస్తున్నప్పటికీ అది చాలా ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ ప్లే బటన్ కదా ఎవరిచ్చినా ఎంత తీసుకున్నా నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది అలాగే ప్రొఫెషనల్ తమ్నల్స్ అయితే ఇతను చేస్తారు సో ఎవరైతే చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్గా తమనైల్స్ డిజైన్ చేసుకోవాలంటే ఈ అనని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ